నమస్కారం. సో ఈ రోజున నగరికి ముగ్గుని పోటీకి రోజా గారు ఇద్దరు గారు వాళ్ళు బ్రహ్మణంగానే బయలుదేరి ప్రాబ్లం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది. అందరూ దీంట్లో పాల్గొని ఇద్దరూ మంచి మంచి ప్రైజులు సంపాదించుకున్నారు. అలాగే ఈ పండగ పూట వాళ్ళ ఇంటికి రావడం అలాగే నాకు చాలా ఆనందమైనది. అలాగే రాబోయే రోజుల్లో ప్రజలు నిర్ణయిస్తారు ఏంటి, ఎవరు ఏం చేశారు, ఏం పని చేస్తే మా రాష్ట్రం బాగుంది, మీ కుటుంబం బాగుంది అనేది ప్రజలకు తెలుసు, ప్రజలు నిర్ణయిస్తారు. సో డెఫినెట్గా ఇద్దరు నగరిలో అద్భుతమైన రిజార్టీ పెట్టి మా రోజా డెఫినెట్గా అది గెలుస్తారు. అలాగే స్టేట్లో మా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన మెజార్టీ తోటి వారు కూడా గెలవటం 100% ఖాయమైంది. ప్రజలు అందరూ కూడా మాకు ఇది అందింది చాలు, మా బిడ్డ మాకు మాకు ఇచ్చినట్టు, నా కొడుకు నాకు ఇచ్చినట్టు, నా మామయ్య నాకు ఇచ్చినట్టు, నా మనవడు నాకు ఇచ్చినట్టు అని ప్రతి ఛానల్స్లో ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్దోళ్ళు ఆడోళ్ళు చాలా అద్భుతంగా చెప్తుంటే నిజంగా ఎస్ ఇది కదా నాయకులు లక్షణాలు. సో అందుకోసం డెఫినెట్గా రాబోయే రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు ఏదైతే 175 అంటారో ఆ 175 మేము అతి త్వరలో కలవబోతున్నాం 2054లో. సో ఒక అద్భుతమైన అవకాశం కల్పిస్తున్న రోజా గారికి అలాగే పాల్గొంటున్న ముఖ్యమంత్రి మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతారు. థ్యాంక్ యూ సార్. పోటీ చేసే అవకాశం నాకు భవిష్యత్తులో పోటీ అయితే మరి నిర్ణయిస్తే డెఫినెట్గా పార్టీ నిర్ణయిస్తే ఎక్కడ చేరిపోతుంది. పవన్ కళ్యాణ్ వాకిల పైన మీరు ఏమంటారు సార్? డైమండ్ రాణి అన్నారు కదా రోజా గారిని, మంత్రి గారు డైమండ్ రాణి అన్నారు కదా. సో డైమండ్ అనేది చాలా పవర్ఫుల్, అది అది కాస్ట్లీ. సో డైమండ్, సో అందుకోసం మరి ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం కదా కోహినూర్ డైమండ్ ఎక్కడ ఉంది, లండన్ లో ఉంది, ఆ కోహినూర్ గురించి మాట్లాడుకుంటా. సో డెఫినెట్గా ఎందుకంటే విమర్శకు టీమ్స్ ఉంటాయి. సో డెఫినెట్గా అది ఫైర్ బ్రాండ్ అని ఆ ప్రజలందరికీ తెలుసు. సో అది జనరల్గా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఆవిడ కూడా తగ్గేదేలే, ఆవిడ కూడా ఫైర్ బ్రాండ్ కాబట్టి. సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో ప్రజలు అంటే నా ఫ్యామిలీ ఆవిడ ఎవరు కూడా ఎందుకంటే చెప్పులు కడతా ఏదో సినిమాలు చేస్తున్నారు వచ్చే ఉంది. అండ్ ఏంటంటే ఒక్కసారి విమర్శ వచ్చిన తర్వాత మనం కూడా విమర్శించకపోతే మనలో ఏదో లోపం ఉందనుకుంటారు. సో అందుకోసం విమర్శకి ప్రతి విమర్శనం ఉంటుంది కాబట్టి ఎక్కడిగా ఎందుకంటే జనాలు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది ఆవిడ ఎంత పని చేస్తుంది ఏంటి అనేది. సో రాబోయే రోజుల్లో తెలుసు ముందుకు తీసుకుంటాం. ఎందుకంటే జనాలు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది ఆవిడ ఎంత పని చేస్తుంది ఏంటి అనేది. సో రాబోయే రోజుల్లో తెలుసు ముందుకు తీసుకురేట్. సార్ ఇంకో విషయం సార్, ఫస్ట్ ప్రజలు తర్వాత గతంలో పవన్ కళ్యాణ్ చాలా ముఖ్యం, ఇప్పుడు కూడా ఏమో సినిమా వేరు, రాజకీయం వేరు, ఫ్రెండ్షిప్ వేరు. ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక పార్టీకి అందరూ ఓటేయాలని మనకి తెలియకుండా వేరే పార్టీకి ఓటేసి బీజేపీ పార్టీకి ఓటేసామంటారు. అదే అంటున్నా కదా మా ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి పోటీ చేయాలి అంటే నేను కేటానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ఇంకేమీ అనౌన్స్ చేయలేదు దానివల్ల.